మేనిఫెస్టో. అందరు చాలా చోట్ల అడుగుతున్నారు, ఎప్పుడండి మీ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అని. చంద్రబాబు మేనిఫెస్టో గురించి ఎప్పుడు అడగట్ల. సూపర్ సిక్స్ అంటే ఏంటో మరి, సూపర్ సిక్స్ అని పెట్టాడు. మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ హిజ్ హిస్టరీ. ఎక్కడో పవన్ కళ్యాణ్ కూడా, మా పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ మాట్లాడుతున్నాడు, మీరు మేనిఫెస్టోను అపవిత్రంగా మాట్లాడుతున్నారు అని. నువ్వు అపవిత్రం చేసింది మేనిఫెస్టోని. ఇంతకుముందు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్ని నమ్మించి ఆ మేనిఫెస్టోని దాచేసినటువంటి ఒక కుటిల రాజకీయవేత్తలు మీరు. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైందని భావిస్తున్నాం మేము. మా చేతిలో, నా కారులో మేనిఫెస్టో ఉంటుంది, నా ఆఫీసులో మేనిఫెస్టో ఉంటుంది, నా బ్యాగ్లో మేనిఫెస్టో ఉంటుంది, జగన్ గారు ఆఫీసులో మేనిఫెస్టో ఫ్రేమ్ కట్టి ఉంటుంది. మేనిఫెస్టో అంటే బహిరంగంగా కనపడాలి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి చిత్తశుద్దితో మేనిఫెస్టో విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 99.5% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి. మీకెక్కడున్నాయి అసలు ఆ లిస్ట్ ఎక్కడుంది మీకు? మీ మేనిఫెస్టో కోసం ఎవడు ఎదురు చూడట్ల. మీ మేనిఫెస్టో ఈక్వల్ టు తెల్ల కాగితం, ఏమి చెప్పినా మీరు చేయండి, చేయని దానికి రకరకాలుగా చెప్పేస్తారు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏముంటుందా, ఆయన గెలిస్తే ఇవి వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమిటనేది మేము చెప్పేది కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఒక మేనిఫెస్టో ఈజ్ ఇంపార్ట్ చెయ్యగలిగిందే చెప్పేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగించేది వారి మేనిఫెస్టో. అందుకే దాన్ని మేనిఫెస్టో అని అనలేదు, తెలుగుదేశం మోసఫెస్టో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేనిఫెస్టో ఇచ్చాడా నెరవేరుస్తాడు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉన్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మేనిఫెస్టోకి విలువ లేకోకుండా భారతదేశ రాజకీయాల్లో మేనిఫెస్టో విలువ తీసినటువంటి నీచ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎవరు రాసిచ్చారో కనుక్కో ముందు డైలాగ్, ఆయనకు రావు ఇవన్నీ. నేను ఖచ్చితంగా ఇదే మాట ఏంటది ఇంకోసారి చెప్పు, జగన్ అహంకారం, తెలుగువాడి ఆత్మగౌరవం, మధ్య యుద్ధం. ఇది స్పష్టంగా అనమను, అప్పుడు నేను మాట్లాడతా. ఇదే మాటని స్పష్టంగా అనమను నారా లోకేష్ గారిని, అప్పుడు మా తెలుగు మాట్లాడటం రాదు దుంప దెగ మొన్న ఏమన్నాడు చూసావా, శంఖారావు అనబాయి, శంఖారావు అన్నాడు. ఎందుకయ్యా పరువు తీస్తావు నాయన, నీకు దండం పెడతావురా బాబు, ఇంట్లో కూర్చోవయ్యా, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు, ఆ భాష ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఇంత ఇన్ని సంవత్సరాలైనా నీకు నోరు తిరగనటువంటి పరిస్థితి, మీ నాన్న నిన్నేదో చేయాలనుకుంటున్నాడు, తూగుతాడు రోజు, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నం అన్నట్టుగా ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు. నేను ఎప్పుడూ చెబుతున్నా ఇది ఈ మధ్య కాలంలో బాగా ఫిట్ అయింది మన నారా లోకేష్. ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు. ఆయనకి ఎన్ని శంఖాలు ఓదమన్నా ఓదలేడు, కుర్చీలు మడతపెట్టేస్తాడు అది మాత్రం వాస్తవం. ఏ కుర్చీ అది మడతపెట్టేస్తాడు అది. ఇంకా వాళ్ళు విధ్వంసం అయిపోతున్నారు, అందుకని ఈ పాలన అలా ఉంది. ప్రజలు బ్రహ్మాండమైన పాలనగా భావిస్తున్నారు, చంద్రబాబు విధ్వంసం అయిపోతున్నాడు, ఆయన అందరూ ఆయనే మసి అయిపోతున్నాడు, మాడిపోతాడు, అబ్బో ఇది విధ్వంసం విధ్వంసం అంటున్నాడు. తెలుగుదేశం మఠాష్ అది విషయం. ఆయన గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నాడు, ఆయన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆ ముఠాలో ఉన్నాడు, గుంపులో ఉన్నాడు, నీలాంటి అమాయకులని చూసి మోసపోతారని చెబుతున్నాం. మావాడు మావాడని వెళ్తారేమో, మోసపో మాకండ్ర బాబు, ఆయన వారాహి తెచ్చి పెట్టుకున్నాడు, ఇంతవరకు ఆయిల్ కొట్టించలేదు, చంద్రబాబు ఇస్తే తప్ప కొట్టించడు, చంద్రబాబు ఏమో బైక్ దగ్గర బంకు దగ్గర స్లిప్ ఇవ్వలేదు,
అందుకని ఆయన మాట నమ్మ మాకండరా బాబు అని చెబుతున్నాం. ఆయన కూడా మాకెందుకంటే ఆయన సినిమాలు తీసుకుంటే మేము మాట కాదన్నావా, వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నాం కాబట్టి మేము రాజకీయాలు మాట్లాడుతున్నాం, మాట్లాడకూడదంటే ఎట్టగా ఆయన గురించి మీకెందుకు అంటే ఈజ్ ఎ పొలిటీషియన్, మా గుంపులో ఉన్నాడు అవతల గుంపులో, ఆయన చేసే పనులు ప్రజలకు చెప్పాలి, చెప్పకపోతే నీలాంటి అమాయకులు దెబ్బతినిపోతారు. సినిమా మోదీ వెళ్ళి అది చెబుతున్నాం అంతే, తీసుకునే తీసుకోండి లేకపోతే లేదు, నాకేం అభ్యంతరం లేదు. ఇది చిన్న చిన్న అపోహలు ఆయన ఏదో అనుకోవడం జరిగింది ఏమో మరి తెలియదు నాకు, బట్ ఇట్ ఇస్ ఏ మంచి పరిణామం. ఆర్కే ఈజ్ ఎ సిన్సియర్ పొలిటీషియన్, నాకు తెలిసినంత వరకు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, కాకపోతే కొద్దిగా అట జరిగాడు కారణాలు ఏంటో నాకు తెలియదు. మళ్ళా సరైపోయాడు, పార్టీకి మరింత బలాన్ని, మంగళగిరిలో మరింత బలాన్ని, మా జిల్లాలో మరింత బలాన్ని చేకూరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఆర్కే డే వన్ నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి, మళ్ళా తిరిగి మా ప్రాంతం మా పార్టీలోకి వచ్చాడు, సంతోషం. ఆయన ఏం పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనో లేకపోతే నాతోనో లేకపోతే ఇంకోళ్ళతోనో విభేదించినంత మనం వెళ్ళి తెలుగుదేశం పోలా, చూశారుగా మీరు. సో ఆయన తత్వం అలాంటిది, మంచి వ్యక్తి. రేవంత్ రెడ్డి షర్మిల గారు కలిసి చూద్దాం, ప్రచారమే కదా అది, ప్రచారమే కదా, ప్రచారం చేసినప్పుడు మాట్లాడదాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నువ్వు ముద్రగడ గారు జనసేనలో చేయని అవకాశం ఉందని నన్ను అడిగితే ఎలాగో, ముద్రగడ గారిని అడుగు లేకపోతే జనసేన నాయకుడిని అడుగు, వాళ్ళిద్దరు మాడుకొని చెప్తారు. మాకు ఏ రకమైన సమాచారం లేదు, ముద్రగడ అంటే గౌరవం ఉంది, కాపు ఉద్యమంలో పోరాడినటువంటి యోధుడు, అంతవరకు మాకు గౌరవం ఉంది. రాజకీయాలు ఆయన ఇష్టం, ఎవరంది అన్నారా, ఓకే ఐ హావ్ నాట్ ఫాలోడ్ ఇట్. వంగవేటి మోహన్ మోహన్ రంగా గారిని చంపిన టీడీపీతో ఐ డోంట్ నో దట్, దట్ ఈస్ ఆయన ఒపీనియన్ కూడా అదే అయి ఉంటుందని నా ఉద్దేశం. బట్ ఇదే ఇదే టాల్ లీడర్, మా మేము ఎప్పుడో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్గా ఉన్నాం కానీ మంత్రిగా ఉన్నాడు, అంతకుముందు తెలుగుదేశంలో రిజైన్ చేసి వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోక ముందు విజయవాడలో జరిగినటువంటి ఒక పెద్ద కాపు నాడుకి జగన్ చంద్రబాబు సారీ వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు నిర్వహిస్తే ఆ రోజుల్లో 10 లక్షల మంది అటెండ్ అయితే ఆ రోజు చీఫ్ గెస్ట్ ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి వచ్చి ఆ వేదిక మీద ఉపన్యసించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేశారు.